నేను కంటెస్ట్ చేయలేదండి, నామినేషన్ వేశాను, ఎలక్షన్ బాయ్కట్ చేశానని అక్కడ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరా గారిని కలిసి నేను క్లియర్గా చెప్పాను. ఇట్ ఇస్ ఓటు 5 గంటల వరకు ఓట్ పోలింగ్ స్టార్ట్ అవ్వలా, 50 పోలింగ్ బూత్కి వెళ్ళా, లైవ్ ఇచ్చాను, మీ ఛానల్స్ లైవ్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవడు పట్టించుకోలే, డే లైట్ రిగ్గింగ్, యూపీలో ఎలక్షన్స్ డే లైట్ రిగ్గింగ్ అయ్యాయని చూపించారు అఖిలేష్ గారు, పట్టించుకోలే. అయిపోయింది ఈ దేశ పరిస్థితి, లాస్ట్ ఛాన్స్, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. ఆ తర్వాత ఈ ఎలక్షన్ల తర్వాత భవిష్యత్తులో నేను కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. అసలు సెక్యులరిజం అన్నది ఇప్పటికే 99% లేదు, ఉన్న 1% కూడా అసలు ఉండదు. టేక్ ఇట్ సీరియస్లీ. ఏదో మీరు ఈ క్వశ్చన్స్ వేయడమే కాదు, దాన్ని గమనించండి ఎంత సీరియస్గా ఉందో సిచ్యువేషన్. ఇప్పుడే అయిపోయింది ఆల్మోస్ట్, మీకు తెలుసు కదా. ఇట్ ఈస్ ఇన్ ద బుక్. ఇప్పుడు ప్లీజ్ యూ హ్యావ్ టు రీడ్ దోస్ 41. ఫస్ట్ మోదీజీ ఫెయిల్డ్ ఫస్ట్ ఇన్ సెక్యులరిజం, ఎకానమీ, బ్రింగింగ్ బ్లాక్ మనీ 90 లాక్ క్రోర్, అందరికి 15 లక్షలు ఇస్తామన్నది. ప్రతి ఆయన చేసిన వాగ్దానాలన్నీ మోదీ గారు ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తాన్నారు, మనిషికి 2-3 ఎకరాలు ఇస్తాన్నారు, కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నారు, బంగారు తెలంగాణ అన్నారు, ఏమైనా అయిందా? ఒక్కటి అప్పులు, అప్పులు తెలంగాణ అయిపోయింది, అప్పులు ఆంధ్ర అయిపోయింది. చాలా తప్పండి. ఒకప్పుడు ఆయన ఆవిడ, నేను ఒక వీడియో చూశాను, అబ్బాయి మాట్లాడు, కేసీఆర్ గారు అబ్బాయి మాట్లాడు, చాలా బాధ వేసింది ఆవిడ బీజేపీ ప్రెసిడెంట్ ఒకప్పుడు, అది రాంగ్. ఇప్పుడు ఆవిడ గవర్నర్, ఫస్ట్ సిటిజన్, ఒక మహిళ గవర్నర్, అందులో గౌరవం ఇవ్వాలి. నేను అందుకే ఇలా దిగి దిగ్గానే ఆవిడ నేను కాల్ చేసి, మన విజయ్ మాట్లాడుతుండగా నేను ఫోన్ తీసుకొని నేను పర్సనల్గా మాట్లాడా, అమ్మ వెన్ ఇట్స్ ద రైట్ టైమ్ ఐ విల్ కమ్ అండ్ ప్రే ఫర్ యూ, వెల్కమ్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్.